గ్రంథము కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 20వ వచనం ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించరు కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 20వ వచనం అక్కడ రాయబడిన మాటని ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అంటే స్వస్థపరిచెను చెప్పండి బాగు చేసెను అంటే అర్థం ఏంటంటే స్వస్థపరిచెను గడి చెప్పాలి స్వస్థపరిచెను స్వస్థత అనేక రకాలుగా ఉంటది స్వస్థత క్రీస్తు రక్తం ద్వారా వస్తుంది స్వస్థత యేసు ప్రభువారి గాయాల్లో నుంచి వస్తుంది స్వస్థత యేసు ప్రభువారి యొక్క పునరుత్థాన శక్తిలో నుంచి వస్తుంది స్వస్థత ఆయన నామములో నుంచి వస్తుంది స్వస్థత ఆయన నోటి మాటలో నుంచి వస్తుంది స్వస్థత ఆయన నోటి ఉమ్మిలో నుంచి వస్తుంది స్వస్థత ఆయన వస్త్రాలలో నుంచి వస్తుంది స్వస్థత ఆయన పాదాలను పట్టుకుంటే కూడా వస్తారు ఇలాగా అనేక రకాలుగా స్వస్థత అనేది బయటికి వస్తారు నేను నా సేవా జీవితంలో అనేక మందికి రోగాలు వచ్చినప్పుడు ఏం ప్రార్థన చేస్తానంటే ఒకటే ప్రార్థన చేస్తాను ప్రభువా నీ గాయపడిన హస్తాలలో నుంచి వచ్చే ఆ పునరుత్థాన శక్తి ద్వారా వారి రోగము తగ్గిపోయి వారికి మంచి ఆరోగ్యం కలుగురుగాక ఆయన గాయాలలో నుండి మనకేమొస్తుందంట స్వస్థత గాయాలు ఆయన ఎందుకు గాయపరచబడ్డాడో తెలుసా మన రోగానికి విరుగుడు ఆయన గాయం చప్పట్లు కొట్టుకుంది మన రోగానికి విరుగుడు ఆయన గాయం ఎప్పుడు ఎప్పుడైనా చూడండి ఈ చేతులు ఏ చేతులు అని చూడండి ఈ చెయ్యి ఇట్లా అంటాడు ఈ చెయ్యి ఎట్లా అంటాడు ఇట్లానా ఎట్లా పెట్టుకున్నా వేసా ఇట్లానా వేసా ఎట్లా పెట్టేది ఎట్లా పెడతాడు కదా ఆ ఇలా పెట్టినప్పుడు ఏం కనిపిస్తుంది ఈ గాయం కనపడదు ఈ చెయ్యి నీకు ఇట్ట దీవించడానికి కాదు నా గాయాన్ని చూడరా దరిద్రుడా నా గాయాన్ని చూడు నా గాయము ఎందుకో తెలుసా చదువు యెషయా గ్రంథం 53 ఉందా చదువు 5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అతడు అని 30 సార్లు ఉంది దాంట్లో అర్థమవుతుందా అతడు అంటే ఎవరు క్రీస్తు అతడు అంటే మహేష్ బాబు కాదు అతడంటే ఎవరు క్రీస్తు అర్థమవుతుందా అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఈ వచనం మనకి రాదు మనకి తెలియదు రోజు రోగాలే మన ఇంట్లో ఇంకా రోగాలు కొబ్బరి నూనె డబ్బాలు ఫోన్ చేయటాలు వాడెవడో వాక్యం చదువుతుంటే ఫోన్ ఇప్పుడు వాడెవడో తేజోమయ గారు ఆడిపోయి వాక్యం చదువుతుంటే ఫోన్ చేస్తా ఉంటుంది ఎత్తకపోతే వాడికి బలిసింది బాగా వాడి మళ్ళీ నా మీద స్టేట్మెంట్ వాడికి బాగా బలిసింది ఒకప్పుడు ఫోన్ ఎత్తేవాడు ఇప్పుడు ఎత్తట్లా నీకు 8 సంవత్సరాల నుంచి నూరిపోతున్నా గాయపడిన హస్తాల నుంచి ఏమొస్తుందని 8 సంవత్సరాలు మరి నీకు కళ్ళు కమ్మింది ఆడిపోయి మరి గాయపడిన హస్తాలు నీ ఇంట్లోనే ఉన్నాయి కదా ప్రార్థన చేసుకోవచ్చు కదా ప్రభువా నీ గాయపడిన హస్తాల నుంచి నాకు స్వస్థత నేను నమ్ముతున్నాను 100 సార్లు దెబ్బకి 101వ సారి దెబ్బకి జ్వరం పోను గాక ఆమేన్ ఒక్కసారి ఆ కొబ్బరి నుండి డబ్బా తీసుకుపోయి నీ గాయపడిన హస్తాల్లో ఉన్న ఆ యొక్క గాయపడిన హస్తాల్లో ఉన్నటువంటి ఆ గాయముల ద్వారా నాకు ఈ రోగం పోవును కాక అని ఇట్లా రాయి విశ్వాసంతో ఈ తైలం ఇట్లా రాయి దెబ్బకి నీ రోగము పారిపోవును కాక కొడు చెప్పలే గడిగా నీ రోగాలన్నీ ఒక్క రిఫరెన్స్తో పోవుగా 100 రిఫరెన్స్లు మా ఇంట్లో ఉండాల్సిన కన్నా ఒక్క రిఫరెన్స్ ఉంటే చాలు ప్రపంచాన్ని షేక్ చేయొచ్చు అర్థమవుతుందా ఈ ఒక్క రిఫరెన్స్ తోటి నేను 100 ప్రార్థనలు చేసిన ఎవరికి చెప్పదు నేను రోజు ప్రార్థన చేసేది ఈ ఒక్క రిఫరెన్స్ తోటే ఎవరికైనా తెల్లారైన సారు ఫోన్ వస్తుంది అన్న జ్వరం అన్న కడుపులు నొప్పి అన్న నడుములు నొప్పి అన్న కీలో నొప్పులు అన్న ఒంట్లో నొప్పి అన్న గుండెల్లో నొప్పి అన్న ఏ అన్నారా నేను ఆశనంగాను ఆ ఒక్క వచనం చదివితే మొత్తం వస్తుందిగా నీకే వస్తుంది గారా నన్నేమో పెద్ద దేవుణ్ణి చేయటం నువ్వేమో పెద్ద దరిద్రుడిని చేసుకోవటం దాన్ని మించిన దరిద్రమే అది ఉందా
నా ఒక్కడికే బైబిల్ తెలిసినట్టు నేను ఫీల్ కావటం. అసలు నీకు నీకు ఎప్పుడు నువ్వు ఎప్పుడు దరిద్రుడువైతావు అంటే, నువ్వు బైబిల్ చదవనప్పుడు దరిద్రుడువైతా, నేను ఐశ్వర్యవంతుని అవుదును గాక. ఆమేన్. అంటే నువ్వు కూడా బైబిల్ చదివితే, నేను ఒక తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళా, తమ్ముడు ఇంట్లో దయ్యాలు శక్తులు ఉన్నాయనంటే, ఉంటే ఉన్నాయన్నా పోతేలే బా ఏం చెప్పిండంటే, ఉంటే ఉండాలి అన్న, ఉంటే ఉండాలి, ఇంట్లో దెయ్యాలు ఉంటాయి తమ్ముడు అని చెప్తే, ఎంత సింపుల్గా చెప్తున్నాడు, అయ్యి ఉంట్లో ఉండి అయ్యి ఉంటేలే, అయ్యే ఉంటేలే అంటున్నాడు. అదే నేను దెయ్యం ఉందని చెప్తే మీరే అట్లా ఏడుస్తారు తెలుసా, అన్నా ప్లీజ్ అన్నా ఎల్లగొట్టన్నా ఎల్లగొట్టన్నా అన్నా ఎల్లగొట్టన్నా అని అంటూ ఉంటారు. మరి ఆ తమ్ముడే అంటాడు తెలుసా, ఏ ఉంటే ఉండేలే అన్నా మన దేవుడి కంటే శక్తి మంత్రి అయ్యి వేసే మన ఇంట్లో ఉంటే అయ్యి మనల్ని ఏం చేస్తాయన్న. ఆ విశ్వాసానికి ఒకసారి చప్పట్లు కొట్టండి, విశ్వాసానికి చప్పట్లు కొట్టాలి. ఆయనకి కాదు, ఆయనలో ఉన్న విశ్వాసానికి. నా దేవుడు నా పక్కన ఉండగా అయ్యే మనల్ని ఏం చేస్తాయి, అవి మనల్ని ఏం చేస్తాయి అనే ఆ ధైర్యం ఉంది. విశ్వాసం బలి వచ్చింది. నేను చెప్పిన తమ్ముడు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేయును కాక, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును కాక, నీ విశ్వాసమే నిన్ను ఆశీర్వదించును కాక. గాయపడిన అస్తాలలో ఏముందంట, స్వస్థత. యేసు ప్రభు వారి సిలువు గుర్తు రాగానే, ఆ సిలువు ఇక్కడ యేసు ప్రభు వారిని చూడగానే, ఈయన 40 కొరడా దెబ్బలు ఎందుకు తిన్నాడయ్యా అంటే, ఊకినే తిల్ల పలానా తేజోమయన గాడికి 2024 పలానా ఇవాళ తారీఖు అంత 6వ తారీఖు సాయంత్రము 10వ నెల 6వ తారీఖు సాయంత్రము 10 గంటలకి వాడికి తలనొప్పి వస్తుంది. ఆ తలనొప్పిని తీసేయటం కోసం నేను ఇవాళ దండించుకుంటున్నా. ఆ రోజు ఎందుకు దండించుకున్నాడు తెలుసా, మన మీద ఉన్న రోగాలన్నీ తీసేయటం కోసం ఆయన దండించుకున్నాడు. ఆయనకి పని లేక తండించుకుంది, ఆయన పని లేక తిట్టించుకుంది, ఆయన పని లేక కాదు రక్తం గార్చింది, ఆయనకి పని లేక కాదు సిలువ ఎక్కింది, ఆయనకి పని లేక కాదు ప్రాణం అప్పగించింది, ఆయన పని లేక కాదు సమాధిలోకి వెళ్ళిపోయింది, ఆయనకి పని లేక కాదు సమాధి నుంచి బయటకు వచ్చింది. గుర్తుపెట్టుకో, ప్రతి పాయింట్, ప్రతి మర్మము, ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కి దాని వెనక ఒక మర్మం దాగబడింది. హల్లెలూయా.